హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులితా సింపుల్ రంగోలు. వాళ్ళ వీడియో వచ్చేసి జెల్లీ కేక్ అండి. ఇప్పుడు మనం పిల్లల బర్త్డేలకి కూల్ కేక్ కానీ లేదా మామూలు కేక్ కానీ చేస్తాం కదా, కానీ జెల్లీ కేక్ చేయండి. అదే మామూలుగా చేసుకుంటాము న్యాచురల్గా, కానీ ఏంటంటే కొత్తగా వెరైటీగా మనం ఇట్లా జెల్లీ కేక్ చేస్తామంటే పిల్లలు ఇష్టంగా బాగుంటుంది, బాగా టేస్ట్గా తింటారండి. కొత్తగా వెరైటీగా ఉంటుందని అది కట్ చేయడం కూడా ఇంట్రెస్ట్ కట్ చేస్తారు. దానికి నేను ఏంటంటే అమెజాన్ నుంచి చూడండి వెనీలా ఫ్లేవరు చైనా గ్రాస్ తెప్పించానండి. ఇది వచ్చేసి 1+1 ఆఫర్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మామూలుగా మనకి 50 రూపీస్ అలా ఉంటుంది. షాప్లో కానీ ఎక్కడ తెప్పించుకుంటే అమెజాన్లో ఏంటంటే నాకు 1+1 ఆఫరు, మళ్ళీ మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కదండి, 150 దాకా అలా పడింది. దీంట్లో మనము పాలు 1/2 లీటర్ తీసుకొని ఇది 1/2 ప్యాకెట్ పోసేసి కలిపి ఉండలు లేకుండా పైన ఉన్న జీడిపప్పు అలా వేసుకొని చేసుకుంటే జున్ను లాగా వచ్చిద్దండి. నేనేంటంటే 1/2 ప్యాకెట్ వేసేసి మొన్న చేసేసి మామూలు ఫ్రూట్స్ వేసాను, జెల్లీ కేక్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి అట్లా జున్నులాగా చేసుకోవచ్చు పాలు పోసి, లేదనుకుంటే వట్టి వాటర్ పోసేసి ఈ ప్యాకెట్ వేసేసుకొని ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. నేనైతే ఇవాళ ఫ్రూట్ కేక్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే మనకు కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకొని చేసుకున్నా చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. నేనైతే మ్యాంగోస్ వేస్తున్నానండి. అవి మ్యాంగోస్ సీజన్ అయిపోతే మళ్ళీ మనకు దొరకదు కదా అంతకని చెప్పి మ్యాంగోస్ వేస్తున్నాను. చూడండి ఇది 1+1 ఆఫరు, వెనీలా ఫ్లేవర్ నేను తీసుకుంది. మీకు ఇంకా స్ట్రాబెరీ ఇంకా వేరే ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ కానీ అలా కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. కాస్ట్ కూడా చూడండి, ఇక్కడ చూసారా ఇది ప్యాకెట్. మీరు ఏంటంటే ముందుగానే ఇది పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసేసుకొని ఇది ఉండలు లేకుండా కలిపైనా పోసుకోవచ్చు, లేకపోతే ఈ ప్యాకెట్ మొత్తం పోసేసి ఉండలు లేకుండా కలుపుతాను ఇప్పుడు నేను. చూడండి ఇట్లా ఉండలు లేకుండా మనం మొత్తం మిక్స్ చేసేసుకొని చూడండి, ఈ వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది చూడండి. ఇది దీంట్లో ఆల్రెడీ మనకి షుగర్ వేసుంటారండి, కానీ మళ్ళీ టేస్ట్ చూసుకొని మీరు చూసుకొని మళ్ళీ మనం షుగర్ వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకున్నా కూడా సరిపోయింది. మీకు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇలా ఎక్కువ వేసుకోండి. నేను చూడండి షుగర్ వేస్తున్నాను. తీపి అనేది సరిపోలేదండి, కొంచెం పిల్లల కదా మనం ఫ్రూట్స్ వేసినా కూడా తీయగా ఉంటేనే వాళ్ళు తింటారు బాగుంటుందని, అందుకని నేను వేసుకున్నా. దీనికి పలుత అనేది ఏమి ఉండదండి, మీకు టేస్ట్ చూసుకోండి. ఇట్లా బాగా కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, పెద్ద మంట పెట్టగాకండి. సిమ్లో పెట్టి బాగా తిప్పుతుంటే చక్కరంతా కరిగిపోయింది. చక్కరంతా కరిగిపోయి మనకేంటంటే సిమ్లో పెట్టినప్పుడు ఇదంతా కరిగిపోయి బుడకలు బుడకలుగా పైకి వస్తా, ఇది గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు మనం పాకం పట్టుకుంటాం చూడండి, అలా వచ్చినా సరిపోయిద్దండి. మనకు మరీ చేతికి జిగట్లాగా రాకూడదు, బాగా బాయిల్ అయ్యి నురగ నురగగా పైకి బుడకలు వచ్చేటప్పుడు ఆపేసేసి పెట్టుకోవచ్చండి. చూడండి ఇట్లా మొత్తం మనకి చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇట్లా బుడకలు వస్తాయండి. ఇప్పుడు ఆపేసుకోవాలి. ఆపేసి ఏంటంటే వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ అవి వేయకూడదు, బాగా ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి చల్లగా. ఇప్పుడు అనేది నేను గ్యాస్ పొయ్యి ఆపేసేస్తున్నాను. ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలండి, చల్లగా మొత్తం ఆరుకోవాలి. కొంచెం లైట్ నీళ్ళచ్చకుండా పర్లేదు, ఆరబెట్టేసుకొని మనం ఫ్రూట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. మీరు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి, మీకు పుచ్చకాయ, దానిమత్తులు, మామిడికాయ, యాపిలు, ఇంకా కివీ, డ్రాగన్ ఫ్రూట్ అన్నీ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి కేకు. అది ఒకసారి చేసి చూపిస్తాను మీకు. నేనైతే ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి కదా, మనకి సీజన్ పోతే మన దొరకవు కదని చెప్పి నేను మ్యాంగోతో చేస్తున్నానండి. మొత్తం బంగిరిపల్లి మామిడి పళ్ళు ఉంటాయి కదా, అవి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మళ్ళీ పైన ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఇట్లా కట్ చేసుకున్నానండి. మామూలుగా మా పిల్లలకి ఇష్టం అని చెప్పి డ్రై ఫ్రూట్స్, మ్యాంగోస్ వేసేసి ఇట్లా నేను చేస్తున్నాను కేకు. మీకు ఏది కావాలంటే అది ఇష్టమైన చేసుకోవచ్చు అండి. మీరు బాక్స్ అనేది ఏంటంటే బాక్స్లో అయినా చేసుకోవచ్చు, లేదా కేక్ టిన్ ఉంటుంది కదా దాంట్లో అయినా చేసుకోవచ్చు అండి. ఆరిపోయిన తర్వాత చేసుకోవాలి. నేను ఏంటంటే స్టీల్ గిన్నెలో చేస్తున్నాను. మనకి ఏదైనా కొంచెం ఆయిల్ పూయటము అదేమి అవసరం లేదండి. దీనికి కొంచెం వాటర్ పోసేసి కొంచెం తడిపామంటే కొంచెం అడుగున ఏంటంటే తడితడిగా ఉందంటే ఇంకా మనం ఆ లిక్విడ్ పోసి ఆ ఫ్రూట్స్ అన్ని వేసుకొని మీరు బయటనే పెట్టుకోవచ్చు, లేదా త్వరగా అవ్వాలంటే డీప్ ఫ్రీజ్ అవసరం లేదండి. మామూలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకున్నారంటే ఒక 1 అవర్ అలా
జెల్లీ కేక్ అనేది తయారైంది. నేను ఏంటంటే బాక్స్ ఎందుకులు అని చెప్పి ఇట్లా గిన్నెలో చేస్తున్నానండి. ఇప్పుడు ఇది తడపకొస్తాను, వాటర్ పోసి తడిపేసేసి మనం వేసుకున్నామంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. లేదు మీరు కేక్ బౌల్ ఉంటుంది అలా దాంట్లో చేసుకోవాలన్నా అది కూడా అంతేనండి, ఆయిల్ ఏదైనా అవసరం లేదు. వాటర్ పోసి తడిపి ఈ వాటర్ పోసేసుకొని ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు చల్లగా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగో నేను దీంట్లో అన్నాను కదా, ఇది తడుపు పొచ్చుకున్నాను వాటర్ పోసి. తడిపోయండి, చూడండి వాటర్ అంతా పోసేసి తడిపాను. తర్వాత మనం కొంచెం కొంచెం లిక్విడు కొంచెం ఫ్రూట్స్ వేసుకొని ఇట్లా పోసుకొని పెట్టుకోవాలండి. నేనైతే రెండింటిలో షేర్ చేశాను, ఒక దాంట్లో ఎందుకంటే రెండింటిలో పోసి పెట్టుకున్నాను. ఇంకా డీప్ ఫ్రీజ్ అవసరం లేదు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను చూడండి. మామూలుగా పెడితే ఒక 1 అవర్ కల్లా మనకి జెల్లీ కేక్ తయారైంది. చూడండి జెల్లీ జెల్లీగా ఉంది, పట్టుకొని చూస్తాను చూడండి. అటు ఇటు తిప్పినగా జెల్లీగా ఉంది, కానీ కేక్ లాగా కోయడానికి కొంచెం రాలేదండి. కానీ బాగుంది జెల్లీగా తినడానికి, పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. ఇది ఫస్ట్ బాక్స్ అనేది ఓపెన్ చేశానండి. చూడండి చేయి పెట్టినగా లోపలికి వెళ్ళిపోవట్లేదు కదా, చూడండి కేక్ ఇలా తయారయ్యిందండి. కానీ చేత్తోటి తీసుకొచ్చాను నేను కేక్, అది జెల్లీ కేక్ను కట్ చేయలేదు. చూడండి బాగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. Thank you.